అభివర్ణించుకుంటున్నామనే దానికి నేను అసలు దాన్ని అంగీకరించను. అది తప్పు, అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకుంటే మేమేం చేయలేని పరిస్థితి. కానీ దాన్ని టీవీ ఛానల్లో కూడా ఆ విధంగా మరి డిబేట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ గెలుపు అని పెట్టినటువంటి దానికి నేను కొంచెం బాధాకరంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రెండు ప్రభుత్వాలు, ఇటు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు టీఆర్ఎస్, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో. సుజాత గారు, ఇక్కడ బీజేపీ విజయము అని, బీజేపీ విజయము అని డిబేట్ చేయట్లేదు. ఈ విజయం ఎవరిది అని చేస్తున్నాం. వారి మట్టికి వారు మాది అంటున్నారు, వీరి మట్టికి వీరు మాది అంటున్నారు. అసలు ఈ విజయం ఎవరిది? వన్ సెకండ్ అండి. ఇందులో కాంగ్రెస్ ప్రమేయం అత్యధికంగా ముఖ్య పాత్ర వహిస్తే బీజేపీ విజయం అని మీరు ఎలా అభివర్ణించారో, దానికి ఏ విధంగా ట్యాగ్లైన్ పెట్టారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, రైతులకు అండగా నిలిచినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీగా నేను మా పార్టీ ట్యాగ్లైన్ తో మా పార్టీ విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా రైతుల్ని మోసం చేసి ఈరోజు ఇద్దరు రెండు పార్టీలు అసలు ఎవరిని ఏం మనాలనో మనకు తెలియట్లేదు. కానీ ఈ రోజు ఈ డిబేట్ లో విజయం మాదే అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి రెండు పార్టీలకు సిగ్గులేదని అనుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ గల్లీలో వచ్చి కొట్లాడుతుంది, ఇక్కడ గల్లీలో టీఆర్ఎస్ పార్టీ పోయి ఢిల్లీలో కొట్లాడుతుంది. అసలు ఎవరి మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరి కోసం ఎవరు యుద్ధం చేస్తున్నారు? రైతుల వడ్లను కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వడ్లను ఆడించి బియ్యం కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల్ని, తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చినటువంటి కేసీఆర్, లిఖిత పూర్వకంగా రాసిచ్చినటువంటి కేసీఆర్, ఈ రెండు పార్టీలు ఎందుకు కొట్లాడుకున్నాయో ఇంతవరకు అసలు తెలంగాణ రైతాంగానికి అర్థం కాలేదు. అసలు ఎవరు రాసియమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. కేసీఆర్ అసలు ఎవరు? తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి కేసీఆర్ గారు ఎవరు? అసలుకి ఈరోజు తెలంగాణ ప్రజానీకం, యావత్ తెలంగాణ రైతాంగం అడుగుతోంది, అసలు నీ ఇష్టానుసారంగా రాసినావు, రాస్తే కనీసం ముందు చెప్పలేదు. తర్వాత కూడా April 26 2021లో కేసీఆర్ రాసి ఇచ్చేసి వచ్చింది. ఆ తర్వాత మొన్న అక్టోబర్ లో చెప్పింది కేసీఆర్, వరి వేస్తే ఉరి అని అన్నాడు. కానీ అప్పటి వరకు రివీల్ చేయలేదు నేను రాసిచ్చేసి వచ్చినాను. కానీ ఆ రోజు మొన్న మాట్లాడిండు జనవరిలో అనుకున్నాను, అప్పుడు నా తల మీద కత్తి పెట్టి రాయించుకున్నారు అన్నాడు. కేసీఆర్ కు ఒక మాట అడగాలనుకున్నా, తల మీద కత్తి పెడితే రైతుల ఆత్మగౌరవాన్ని రాసిచ్చేచ్చును, తల మీద కత్తి పెడితే అదే ప్రగతి భవన్ ని రాసిచ్చేస్తావా, అదే కత్తి పెడితే నువ్వు ఫామ్ హౌస్ ని రాసిచ్చేస్తావా, అదే కత్తి పెడితే టిఆర్ఎస్ పార్టీని కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చేసి వస్తావా? ఇది నా ఒకటో ప్రశ్న. రెండవ ప్రశ్న, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా వాళ్ళు కొంటాము అన్న, మేము ఒక్క గింజ కూడా కేసీఆర్ తో కొనిపిస్తాము అని అంటారు. కేంద్రంలో కేసీఆర్ కొనకపోతే మేము బీజేపీ మోదీ గారితో మాట్లాడి నేను కొనిస్తా అన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి వీడియో క్లిప్పింగ్ లో మనం చూడొచ్చు. అసలు కొనిస్తా అనడానికి నువ్వెవరు? కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కొనిస్తా అన్నవి ఒకంతుగా ఒక మాట అయితే నేను బీజేపీని ప్రశ్నించే ఎందుకు కొనలేదు? మరి మేము ఒడ్లు కొంటాం, కొనిస్తాం, మేము మోదీ నేను కేంద్రంలో మాట్లాడి కొనిస్తా అన్నాడు, ఎందుకు కొనలేదు? అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న టీఆర్ఎస్ కి నా మూడవ ప్రశ్న సూటి ప్రశ్న. సరే నిన్న పోయి, నిన్న కాదు మొన్న పోయి అక్కడ ఢిల్లీలో పోయి యుద్ధం చేసేస్తాం, ఢిల్లీ మీద దేశవ్యాప్తంగా మాదొక మూడో ఫ్రంట్ ఆవిర్భావం కాబోతుంది, మూడో ఫ్రంట్ కి నేనే నాయకుడిని, రేపు కాబోయే ప్రధానమంత్రి అని చూపించుకోవడానికి రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి ఢిల్లీ తెలంగాణ భవన్ మీద ముంగల ధర్నా చేసి తాకట్టు పెట్టినటువంటి ఆత్మగౌరవాన్ని అక్కడ ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ అక్కడ ధర్నాలు 2 గంటలన్నా చేసిండ్రా? ఏం చేసిండ్రు? సరే అక్కడ పోయి ఏం సాధించుకొని వచ్చిండ్రు? పోని మోదీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి మీరు ఏమన్నా వడ్లు కొనిపిస్తామా, లేకపోతే మేము బాయిల్డ్ రైస్ నే అమ్మగలుగుతాము, ఇవ్వగలుగుతాం కేంద్రానికి అని మీరు ఏమన్నా అక్కడి నుంచి క్లారిటీ తీసుకోరు? ఏమి తీసుకురాలేదే. అదే నిన్న కాదు మొన్న అక్కడ పోక ముందు ఆవల్ మొన్న ఇక్కడనే వడ్లు కొంటే పని అయిపోతుండే కదా, ఎందుకు కొనలేదు? ఏం సాధించి వచ్చినట్లా ఢిల్లీకి పోయి మీరు? అంటే కేవలం మేమిద్దరమే ఈరోజు ప్రధాన పాత్రధారులము, సూత్రధారులము తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ అని చూపించుకునే ప్రయత్నంలో రైతులకు కూడా తెలియని బీజేపీని ఇంట్రడక్షన్ చేసిండ్రు వీళ్ళు. ఇంట్రడక్షన్ చేసి వాళ్ళు ధర్నా చౌకల దగ్గర ధర్నాలు చేసిండ్రు, వీళ్ళు ఢిల్లీలో పోయి తెలంగాణ భవన్ ముంగల ధర్నాలు చేసిండ్రు. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనర్థం ఒకటి ఉంది, దాన్ని మనం గుర్తించాలి. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, దాని మీద తెలంగాణలో ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కొట్లాడుతుంది. అది తెరచాటుకు పోవాలని అంటే కేసీఆర్ వడ్లను తీసుకొని వచ్చింది. వీళ్ళు వడ్లను తీసుకొని వచ్చిర్రు కదా అని చెప్పేసి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ మళ్ళా అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి దాన్ని కనుమరుగు చేయాలంటే వాళ్ళు పోయి అక్కడ పోయి
ఇద్దర్ అంటే దోస్తు ఇద్దర్ దోస్తులు కాబట్టి వీళ్ళిద్దర్ చేస్తున్నటువంటి పెరుగుదరలకి ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే వారం రోజులు మీడియా దీని మీదనే ప్రస్తావన చేయాలి, దీని మీదనే ఫోకస్ చేయాలి, ఇదే మాట్లాడాలి. కాబట్టి ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు పెరిగిన ధరల మీద అల్లకల్లోడం అవుతున్నటువంటి ఈ విషయాల్ని డైవర్షన్ చేయడానికి ఇద్దరు కలుపుకొని డ్రామాలు చేసింది. అంతేకాకుండా ఈ రోజు మేము కొనమంటే కొనము. నువ్వు రంజిత్ రెడ్డి గారి ఎంపీ రంజిత్ రెడ్డి గారి వాయిస్ వినండి, ఒక్క రూపాయి తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మేము కొనం గాక కొనం. మళ్ళా జీవన్ రెడ్డి మేము ఎందుకు కొంటాం, తెలంగాణ దగ్గర లేదు. నువ్వు వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతు బంధు పథకం అని ఎవరెవరికో వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పథకం ఇస్తున్నావు, మహా అయితే 10,000 నుంచి 12,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వస్తుండేమో. రైతులనే కదా ఆదుకున్నావు, మా డబ్బే కదా, మేం కట్టిన ట్యాక్సులతోనే ఆదుకునే వాడివి అవుతుండే కదా. కేసీఆర్ ఇంట్లో నుంచి రంజిత్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చేయలేదు కదా, అప్పుడే కొనింటే మొన్న రైస్ మిల్లర్లతోని దళారులతోని కుమ్మక్కై 80% కన్నా దగ్గర 80% వడ్లను తక్కువ ధరలకి అమ్ముకున్నటువంటి రైతులు మీరు చూడాలి. 1,200-1,300 క్వింటాలు వడ్లు అమ్ముకున్నారు. ఈ రోజు ఒక్కొక్క రైస్ మిల్లర్ 10,000 నుంచి 15,000 కోట్లు 20 కోట్ల రూపాయలు వాళ్ళు అదనంగా ఈ ఈ దళారి పనులు చేసిన కొంతమంది రైస్ మిల్లర్లు దీని మీద సంపాదించుకున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నాకు కొంచెం ఇది ఫ్లో లో క్లియర్ గా చెప్పనిండా. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గాని దళారులతో కానీ వీళ్ళందరికీ సత్సంబంధం లేకుండా దోచుకున్నారా? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము కట్టడి చేస్తే గనక వాళ్ళందరు దోచుకునే వాళ్ళ. ఈ రోజు అమ్ముకున్నటువంటి వడ్లు గిట్టుబాటు ధర 1,960 రూపాయలకు ఇస్తానన్నటువంటి మాట్లాడినట్టు కేసీఆర్. ఈ రోజు అమ్ముకున్న వాళ్ళకందరికీ గిట్టుబాటు ధర ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం 600 రూపాయలు నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాల్సిందే. ఇది కాంగ్రెస్ కొట్లాడుతుంది. అన్నిటికన్నా ముఖ్యం మా విజయం అని చెప్తున్నటువంటి బీజేపీ, మేము గత 7 నెలల నుంచి వడ్లు వర్షాకాలం వడ్లు వచ్చినప్పటి నుంచి కల్లాల దగ్గర కుప్పల దగ్గర పోయి కాంగ్రెస్ కొట్లాడింది, అరెస్టులు అయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లా 100 ఎకరాలు వడ్లు పండిస్తే కాంగ్రెస్ పార్టీ బయట పెట్టి కొట్లాడింది. అంతేకాకుండా ధర్నాలు చేసింది, ప్రతి నియోజకవర్గంలో పెద్ద పెద్ద సభలు పెట్టింది. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో గజ్వేల్లో గాని రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అన్ని పెద్ద పెద్ద సభలు పెట్టి కేసీఆర్ వడ్లు ఎట్లా కొనో కొనిపిస్తాను, గింజ కొనిపిస్తాం, నువ్వు ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా మేము నిరూపిస్తామని కాంగ్రెస్ కొట్లాడింది. అలాగే రాహుల్ గాంధీ గారు తెలుగులో ట్వీట్ చేసి తెలంగాణ రైతులను ఆదుకోమని అన్న తర్వాత ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ గారు తెలంగాణకి రాబోతున్నారని ఒకే ఒక భయం పట్టుకొని కాంగ్రెస్ చేసినటువంటి పోరాటం, నిన్న పొద్దున కూడా మేము పోరాటం చేసినాం దీని మీద, మొన్న కూడా చేసినాం, అంతకు ముందు కూడా చేసినాం, కంటిన్యూ 7 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ విజయం, రైతుల విజయం. కానీ ఎవడో చేసి తప్పులు చేసి ఇద్దరు రెండు ప్రభుత్వాలు తప్పులు చేసి మా విజయము అని మాట్లాడుకుంటుంటే ఈరోజు రైతుల్ని నట్టేట ముందు